నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని ఫలితాల మాట పక్కన పెడితే ప్రస్తుతం జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు ఏటీఎంలు బంద్ కావడం, అటు ఎవరో 1500 నోట్లు తీసుకోకపోవడం అయోమయానికి గురి చేస్తోంది. బెజవాడలో పరిస్థితిపై మా ప్రతినిధి హరీష్ స్పెషల్ రిపోర్ట్. 500 1000 రూపాయల నోట్లకు సంబంధించినటువంటి రద్దు వ్యవహారం విజయవాడలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అక్కడక్కడ మార్కెట్లో 500 1000 రూపీస్కి సంబంధించినటువంటి నోట్స్ను తీసుకోవడం, కాగితాలని కరెన్సీ నోట్లను తీసుకోవడానికి మాత్రం మార్కెట్లో వ్యాపారస్తులు కానీ ఇటు పెట్రోల్ బంకు ఇతర నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు లావాదేవీల్లో కానీ ఒక కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది, ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యవహారంగా మారింది. అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వ్యవహారం చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇల్లు అమ్మిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ భారీగా 500 1000 నోట్లు తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఇల్లు అమ్మారు, దానికి సంబంధించినటువంటి 500 1000 రూపాయల నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఎంత ఇబ్బందిగా మారింది, ఎలా ఉంది అసలు పరిస్థితి? ఈరోజు మేము హెచ్పి కాలనీలో ఒక ఇల్లు అంటూ మేము సేల్ చేశాము. దాని ఖరీదు వచ్చేసరికి మమ్మల్ని గవర్నమెంట్ ఖరీదు అంటే మేము తక్కువకే సేల్ చేశాము. దాని ఖరీదు వచ్చేసరికి 16 లక్షలు సేల్ చేస్తాను, వాళ్ళు 10 లక్షలు క్యాష్ ఇచ్చారన్నమాట. అది మేము ఏం చేసామంటే బ్యాంక్లో వేయాల్సింది మా దగ్గర ఉంచాము. నిన్న కాక మొన్నే సెల్ చేశాము. ఇప్పుడు అదే 500 1000 రూపాయల నోట్లు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. కానీ అది అంతా వైట్ మనీ. కానీ మోడీ గారు చేసిన మంచి పనే మేము కాదనం. కానీ చాలామంది వరకు ఇది పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా బాధపడేది ఏంటంటే, ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులో, కట్న ఇవ్వాల్సిన దాచుకున్న డబ్బులో, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన డబ్బులో ఏవో డబ్బులు మా చేతికి ఇప్పుడు వచ్చినాయి. ఆ డబ్బులకి ఎవరో ఉన్నవాళ్ళు ఉంటారు, కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు, కొన్ని 1 లక్ష కోట్లు సంపాదించేవాళ్ళు. కానీ వాళ్ళ కోసం మధ్యతరగతి వాళ్ళ కోట్లని వీళ్ళని ఎంతవరకు ఇబ్బంది పడిన సమంజసం ఒక్కసారి కూడా గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మేము ఇల్లు అమ్మేసి మా ఆస్తులన్నీ అమ్ముకొని ఏదో ఒక మేము ఇంకో ప్రాపర్టీ తీసుకున్న పేదవాళ్ళం మేము ఉన్నాము. దాంతోపాటు ఏం జరుగుతుందంటే మా తల్లిదండ్రులు కూడా పెట్టమంటే ఏదో స్థాయిలో మేము ఏంటంటే వద్దు ఇంకొకసేపు అవుదామని మేము చెప్తుంటే, ఈ రోజున వాళ్ళు బాధపడి మమ్మల్ని కూడా నీ వల్లే మేము బ్యాంకులో వేయలేదు, ఈ రోజు వేస్తే ఆ దుస్థితి రాదు. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ చెప్తుందంటే రేపు డిసెంబర్ 31 తర్వాత నుంచి ఈ 500 నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ చిట్టు కాగితాలతో సమానం. అంటే ఈ రోజు దాకా గవర్నమెంట్ ఏదైతే పంపిస్తున్న నోట్లు అవే వాళ్ళ చిట్టు కాగితాలు సమానం అంటే. ఇప్పుడంటే కొన్ని పొలిటీషియన్స్ వాళ్ళు కానీ పోలీసుల వాళ్ళు కానీ ఎంతో మంది దాచుకున్న డబ్బులు వాళ్ళు వెలికి తీయచ్చు, తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ దీంట్లో పేద తరగతి వాడు కానీ ఒక మధ్యతరగతి వాడు కానీ ఏదైనా సరే నష్టపోతుంది. ఈ రోజు కూడా మేము ఒక పెట్రోల్ బంక్కి వెళ్తున్నాం, ఒక కాంప్లెక్స్కి వెళ్తున్నాం, ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నాం, వాడు 500 రూపాయలు తీసుకోవడం సిద్ధంగా లేడు. ఎందుకంటే మేము ఆ లెక్క చూపించుకోవాలంటున్నాడు. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వమా లేదా లేకపోతే మోడీ? అంటే అందరూ పొగుడుతూనే ఉంటారు మోడీ గారు గొప్పవైతే, మేము కాదన మోడీ గారు నిజంగా గొప్పది. అంటే ఈ రోజు అవినీతి మూలకారణం ఆనే వస్తున్నాడు. కానీ ఈ రోజు మేము అమ్ముకున్న ఆస్తులు అంటే చిన్నప్పటి నుంచి మా తాతలు, మా ముత్తాతలు, లేకపోతే మా నాన్న సంపాదించి కష్టపడి సంపాదించిన ఆస్తులు వాళ్ళు ఏదో నిన్న కాకుండా మొన్న అమ్ముకున్నారు. ఈ రోజు చెప్పేది ఏదో కొంచెం మా గ్యాప్ ఇచ్చి, మధ్యతరగతి వ్యక్తులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకేంటి 500 నోట్లు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు అంటే మీరు చెప్పండి అసలు ఎలా ఉంది అసలు సమస్య? అంటే 500 1000 రూపీస్ సంబంధించినటువంటి మార్కెట్ సమస్య కూడా 500 1000 ఎవరు తీసుకోవట్లేదండి. మామూలు ఎవరైనా వచ్చినా కూడా ఇప్పుడు 500 తీసుకొచ్చిస్తే మాత్రం చిల్లర లేదని పంపించేస్తున్నారు. మామూలు కొట్టుల దగ్గరికి వచ్చినా కూడా ఇది ఇందాక నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఫుడ్ కోర్టుకు వచ్చిన వాళ్ళు కూడా తినేవాళ్ళు కూడా డబ్బులు చిల్లర లేదని. ఇప్పుడు ఎవరు కూడా ఒకళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకోవట్లా ఎవరో అంటున్నారు బ్యాంకులో మార్చుకోవాలి, లైన్లో నిలబడాలి అనే బాధలతో వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా తినే తినకుండా కూడా ఫుడ్ కోర్ట్ నుండి వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. కరెన్సీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద మార్కెట్లో వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సమస్యగా కూడా మారింది. ప్రస్తుతం అయితే నైట్ మార్కెట్కి సంబంధించి పూర్తిగా కిటకిటలాడాల్సినటువంటి మార్కెట్ వ్యవహారంలో చూస్తున్నాం. ప్రస్తుతం ఒక స్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు కూడా 500 1000 రూపీస్ నోట్స్తో కనిపించేటువంటి ఈ గల్లా పెట్టి ప్రస్తుతం 10 రూపాయల నోట్లు కేవలం 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లతో మాత్రమే పరిమితమైంది. ఏంటి పరిస్థితి అసలు ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది? ఈ 500 నోట్స్ 1000 రూపీస్ సంబంధించిన నోట్స్ తర్వాత ఎలా ఉంది అసలు పరిస్థితి? వ్యాపారం చేయాలో వద్దా మాకే అర్థం కావట్లేదు సార్. మరి అందరూ 500 నోట్లు వేస్తున్నారు. 20 రూపాయలు కొన్నోళ్ళు కూడా 500 నోట్లు వేస్తున్నారు, 50 రూపాయలు కొన్నోళ్ళు కూడా 500 నోట్లు వేస్తున్నారు. అవి మార్కెట్లో చెల్లితేయలేదో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మా గవర్నమెంట్. మరి వ్యాపారం చేయాలా చేయాలంటే మరి 500 రూపాయలు చెల్లితే అవతలాలు తీసుకుంటే మనం తీసుకోగలుగుతాం. మరి అది మరి సరైన నిర్ణయం అనేది కాదు.
మార్కెట్. ఇది మొత్తానికి మార్కెట్ లో మాత్రం వర్తక వాణిజ్య రంగాలకు సంబంధించి ఇతర రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారం కానీ ఏదైనప్పటికీ కూడా కొంత గందరగోళమైనట్టే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కేంద్రం స్పష్టమైనటువంటి విధి విధానాలు విడుదల చేయడానికి కొంత టైం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు బ్యాంక్స్లు కూడా ఏటీఎంస్ కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు ఇచ్చినటువంటి గడువు కొంత ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయం మీద మాత్రం కొంత సానుకూలమైనటువంటి దృక్పథం కనిపిస్తుంది. కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా నిదానంగా కాలం గడిచే కొద్ది మొత్తం సెటరేట్ అవుతుంది, మొత్తం సర్దుకుంటుంది, అంతా ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా మార్కెట్ వర్గాలు కానీ ప్రజానీకంగానే అభిప్రాయపడుతున్నారు. కెమెరా